అసలు వట్టే జానేది వట్టే జానే ఢిల్లీలో ఉండడం జరిగింది. అయితే అయితే వట్టే జానే అనేటైన 9 సంవత్సరాలుగా ఎవరితోటి ఉన్నాడు? మంత్రి జగదీశ్వర్ రెడ్డి తోటి ఉన్నాడు. తను లాస్ట్ టైం ఓడిపోయే సమయంలో తనకు తెలియకుండానే తను 1 కోటి రూపాయలు తన సొంత పైసలు ఖర్చు పెట్టుకొని జగదీశ్వర్ రెడ్డిని గెలిపించినప్పుడు వట్టే జానయ్య దేవుడైండు. ఎవరికి? జగదీశ్వర్ రెడ్డి గెలుపు కోసం పనిచేస్తే దేవుడైండు. ఆయన పల్లాకిను మోస్తే ఈయన మంచి బోయగా ఉండాలని కోరుకున్నాడు. మరి ఆయనకు కూడా అధికారం కావాలని చెప్పేసి ఒక ఆలోచన వస్తుంది. ఆయన ఆయనకు ఆలోచన రాలేదు. తన కొడుకు పెళ్లిని చాలా అంగరంగ వైభవం చాలా గ్రాండ్ చేసిండు. అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు రెడ్లు ఉన్నారు, వాళ్ళు అన్ని పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలుస్తారు. వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యం పెళ్లి చేసిండు. వాళ్ళు చేసుకున్నప్పుడు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు రావచ్చు, ముఖ్యమంత్రి ఎవరైనా రావచ్చు, తప్పలేదు. హెలికాప్టర్ పూలు చల్లిన ఏం లేదు. ఇచ్చుకోవచ్చు. కానీ ఒక బీసీ నాయకుడు, ఒక మామూలు వ్యక్తి ఇవాళ కొడుకు పెళ్లిని ఇంత పెద్ద మొత్తంలో చేయాల్సిన అవసరం ఏం వచ్చింది? దానికి ఈటల రాజేందర్ ఎందుకు రావాలి? దానికి వీళ్ళందరూ ఎందుకు పిలిచినావు అని చెప్పేసి రావదనట కూర్చోబెట్టి అక్కడి నుంచి వెళ్ళి స్టార్ట్ అయిన కార్యక్రమం లాస్ట్ ఆయన పక్కకు పెట్టి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక పార్టీ ప్రోగ్రామ్ జరుగుతుందన్న ఆయన డిసిఎంఏ చైర్మన్ 73 కేసులు అన్న 90 కేసులు 73 కేసులు అలా ఒక చిత్రమైన కేసు ఉంటది. బీసీ టాపిక్ వచ్చినప్పుడు మళ్ళీ